కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు లైవ్ లో. చెప్పండి సిరాజ్, ప్రస్తుతం సిబిఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు అయితే ఆదేశించింది, తదుపరి చర్యలపై స్టే ఇవ్వలేమని అయితే కోర్టు చెప్తోంది. అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఏవైతే సిబిఐ విచారణ ఏదైతే విచారణ చేస్తుందో ఆ విచారణ మాత్రం నిజ నిజాలు అనేవి ఎక్కడ కూడా బయటపెట్టడం లేదు. అంతేకాకుండా ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం లేదు, వాస్తవాలు అనేది బయటికి రావడం లేదు. ఏవైతే సిబిఐ ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉంటాయో ఆ నోటీసులకు తనను అరెస్ట్ చేయవద్దు, అంతేకాకుండా ఇట్లా చాలా అంశాలకు సంబంధించిన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దాని మీద హైకోర్టులో అంటే ఇరు పక్షాలకు సంబంధించిన వాదోపవాదాలను కూడా చాలాసేపు చాలా గంటల పాటు కూడా కొనసాగాయి. వాదోపవాదాల అనంతరం చూసుకుంటే ఈరోజు మాత్రం తీర్పు ఇచ్చింది. సిబిఐ విషయంలో విచారణ విషయంలో ఎటువంటి తాము జోక్యం చేసుకోలేము, మీరు సిబిఐకి విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఏవైతే ఆడియో వీడియో రికార్డింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలంటూ కూడా సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది. కానీ సిబిఐ విచారణ విషయంలో మాత్రం తాము జోక్యం చేయలేము అంటూ కూడా తేల్చి చెప్పింది. అంతేకాకుండా అరెస్టు విషయంలో కూడా తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే సిబిఐ విచారణలో చూసుకుంటే గతంలో మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డి 4 సార్లు కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. అయితే వివేక సంబంధించిన హత్య కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన సిబిఐ అధికారులు మాత్రం టోటల్గా ఇటు ఎర్రగంగిరెడ్డి కావచ్చు, దశగిరి కావచ్చు, వీళ్ళిద్దరూ బెయిల్ మీద బయటకు ఉన్నారు. మిగతా వాళ్ళు ముగ్గురు చూసుకుంటే జైల్లో ఉన్నారు. ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, దేవిశంకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా టోటల్గా చూసుకుంటే 5 గురు నిందితులతో పాటు నిందితులుగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది అదేవిధంగా సాక్షుల నుంచి కూడా స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన సిబిఐ అధికారులు స్ట్రాంగ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. అంతేకాకుండా వివేక హత్య జరిగిన ప్రదేశంలో ఏవైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో కాల్ లొకేషన్, కాల్ డేటా, అదేవిధంగా కోట్ల రూపాయల డీల్ సంబంధించిన డీల్ సంబంధించిన ప్రశ్నలు కూడా చాలా ప్రశ్నలు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సంబంధించిన ప్రతి ప్రశ్నలు కూడా టోటల్ అంటే గతంలో సిబిఐ అధికారులు మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డిని 4 సార్లు కూడా విచారించారు. విచారణలో మాత్రం చాలా అంశాలు కూడా వెలుగులో వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చూసుకుంటే మరోసారి కూడా విచారణకు రావాలంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కోరారు. అయితే ఆ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం నిన్న చూసుకుంటే తమ సంబంధించిన పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, వ్యక్తిగత సమావేశాలు ఉన్నాయి, రాలేనంటూ కూడా సిబిఐ అధికారులకు చెప్పడం జరిగింది. మరోసారి హైకోర్టులో కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి అంటే న్యాయస్థానం ప్రస్తుతమైతే న్యాయస్థానంలో దీనికి సంబంధించిన పిటిషన్ విచారణలో ఉంది. విచారణ వచ్చేంత కూడా సిబిఐ సంబంధించిన విచారణ ఆపాలి, అంతేకాకుండా విచారణకు ఎటువంటి అరెస్టు చేయకూడదు అంటూ కూడా న్యాయస్థానానికి ఎంపీ అవినాష్ రెడ్డి అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే దీనికి సంబంధించిన పిటిషన్ ఈరోజు న్యాయస్థానంలో తీర్పు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. సిబిఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేము, మీరు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. సిరాజ్, గతంలో మనం చూసుకున్నట్టయితే సిబిఐ విచారణపై స్టే ఇవ్వాలని కూడా పిటిషన్ను హైకోర్టులో తోసిపుచ్చింది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ విచారణకు హాజరు కావాలంటున్నారు, అంటే దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే సిబిఐ అధికారులు ప్రత్యేకంగా న్యాయస్థానంలో గట్టి ఎవిడెన్స్ అంటే ఏదైతే వివేక మర్డర్ జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ మర్డర్ ప్రదేశంలో మాత్రం టోటల్గా స్ట్రాంగ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేశామంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఎర్రగంగిరెడ్డి కావచ్చు, దశగిరి కావచ్చు, టోటల్గా నిందితుల నుంచి అక్కడ ఉన్న స్టేట్మెంటు వాంగ్మూలాలను స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే ఈ ఎవిడెన్స్ అన్నిటి చుట్టూ కూడా ఏవైతే ఆ ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, సో ఈ సంబంధించిన అంటే ఆరోపణలు అయితే వీళ్ళిద్దరు చుట్టూ ఎదురుగుతున్నాయి. అయితే వీళ్ళిద్దరే దీనికి సంబంధించిన అంటే ఆరోపణలు అయితే వీళ్ళిద్దరే హత్యకి ప్లానింగ్ ఉందంటూ కూడా ఏదైతే సిబిఐ అధికారులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళిద్దరి మీదనే వినిపిస్తున్నాయి. సో వాళ్ళిద్దరిని ఖచ్చితంగా అంటే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరికి ఖచ్చితంగా గతంలో కూడా చూసుకుంటే గతంలో కూడా ఒక స్ట్రాంగ్ వాదోపవాదాలను కూడా సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని విచారిస్తాము, అరెస్ట్ చేస్తాము, ఎవిడెన్స్ తమ దగ్గర ఉన్నాయంటూ కూడా గతంలో వాదోపవాదనలు అంటే సిబిఐ సంబంధించిన న్యాయవాది కూడా వాదోపవాదనలు వినిపించడం జరిగింది. సో ఏవైతే చాలామంది నిందితుల నుంచి కావచ్చు, అదేవిధంగా వాంగ్మూలాలని స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన అధికారులు మాత్రం సిబిఐ సంబంధించిన అధికారులు కోర్టులో కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు అంటే హత్య జరిగిన ప్రదేశం కావచ్చు, టోటల్ ఎవిడెన్స్ మొత్తం అంటే ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇదంతా కలిసి వీళ్ళిద్దరే చేశారని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు అయితే ఆరోపిస్తున్నారు. సో మరోసారి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. సో మరోసారి సిబిఐ అధికారుల విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతారా,
హాజరవుతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ సోషల్ మీడియాలో చూసుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఎంపీ ఏదైతే వివేక హత్య జరిగిన ప్రదేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి చేశారంటూ కూడా ఆరోపణలు సోషల్ మీడియాలో బీభత్సంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఏదైతే సిబిఐ విచారణ అనంతరం కూడా ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా, విచారణకు హాజరవుతారా, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.